హాయ్, మీ ముందరికి మరొక మంచి విషయం. ఎండాకాలం వచ్చేసింది. సూర్యుడు తన తీక్షణమైనటువంటి చూపులతో వాతావరణాన్ని వేడెక్కించేస్తున్నాడు. అదే సందర్భంలో దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించిన సమరాంగణంలో గెలిపే లక్ష్యంగా అడుగులు ముందుకు కదుపుతూ సామాజిక వాతావరణాన్ని మరింత వెడికిచ్చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో 144 కోట్ల జనాభాలో దాదాపుగా 97 కోట్ల మంది జనాభా, అంటే దాదాపు 67% పైచిలుకు ప్రజలు రానున్న లోక్సభ మరియు 4 రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకొని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల యొక్క దశ దిశ నిర్దేశించేటువంటి స్థితిలో నడుములు బిగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రానున్న లోక్సభ ఎన్నికలతో పాటుగా జరుగుతున్న 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా ఒక ప్రాముఖ్యతను సంతరించుకున్నది ఒక వాస్తవం. దాదాపుగా 4 కోట్ల పైచిలుకు ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ గెలుపును శాసించేటువంటి స్థితిలో ఉన్నారు. అంటే దాదాపుగా 80% పైచిలుకు ప్రజలు. ఓటర్ దేవుళ్ళు యొక్క కరుణ కటాక్షాల మీద గెలుపు అనేది ఆధారపడి ఉన్నది అనేది ఒక వాస్తవం. కాదు, ముఖ్యంగా జరగబోయే ఎన్నికలలో ప్రతి ఓటర్ విచక్షణతో ఎటువంటి భావోద్రేకాలకి గురి కాకుండా విఘ్నతగా తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. భావోద్రేకాలకి లోనై కానీ, తాత్కాలికమైనటువంటి ప్రలోభాలకి లొంగి కానీ ఓటు గనక వేసినట్లయితే ఓటు సక్రమంగా కాదు, సరైనటువంటి విధంగా కాకుండా దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం. అందుకని ముఖ్యంగా ప్రతి ఓటరు కూడా ఓటు వేసే ముందర 1-4 సార్లుగా ఆలోచించుకొని ఎవరిని పెంచాలి, ఎవరిని వంచాలి అనే విఘ్నతను ప్రదర్శించి తమ యొక్క భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా ప్రతి ఓటర్ ఒక విషయాన్ని ప్రధానంగా అర్థం చేసుకోవాలి. సమాజంలో శాంతి భద్రత, సామాజికమైనటువంటి న్యాయం, నిబద్ధతతో కూడినటువంటి సేవలు, అభివృద్ధి, అదే సందర్భంలో సంక్షేమ ఫలాలను అందించేటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దీనికి భిన్నంగా ఓటు జారింది అని అంటే దానికి ప్రతి ఓటరు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. ప్రతి ఒక్కరికి సమాజంలో శాంతి భద్రత అనేది అవసరమే. సామాజిక న్యాయం అనేది కూడా చాలా అవసరమే. అదే సందర్భంలో నిబద్ధతతో, అంకిత భావంతో కూడినటువంటి సేవలు కూడా ప్రతి నాయకుడి నుంచి ఆపేక్షించడం కూడా సహజమే. కుల మత వర్గ జాతి భేదం లేకుండా సంక్షేమము, అభివృద్ధి అనేది కూడా ప్రతి ప్రజా కోరుకునేటువంటి విషయమే. వీటన్నిటినీ
దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఓటరు తన ఓటును వినియోగించుకోకపోతే దాదాపుగా 5 సంవత్సరాల పాటు నరకయాతన అనుభవించక తప్పదు. వాస్తవాలకి దగ్గరగా ఉండేటువంటి హామీలను మాత్రమే తమ యొక్క గత అనుభవాలతో సరిచూసుకుంటూ ఓటు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా మన దేశంలో ఒకసారి ఒక ఓటు సక్రమంగా వినియోగపడితే ఎటువంటి ఇబ్బందులు లేవు, ప్రతి ఒక్కరూ హాయిగా ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది. ఒకసారి ఓటుని అపసవ్య విధానాల్లో గనక మన చేయి జారిపోతే దానికి చెల్లించాల్సినటువంటి మూల్యం చాలా భారీగా ఉంటుందనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకనంటే ఒకసారి ఎవరికైనా అపసవ్య విధానాలతో ఓటు వేసినప్పుడు ఓటు వేయించుకున్న వ్యక్తి సక్రమైనటువంటి పరిస్థితుల్లో సామాజిక బాధ్యతను కనుక తీసుకోకపోతే ఆ ఓటు వేసినటువంటి ఓటర్ ఆ ఓటును వెనక్కి తీసుకునేటువంటి అవకాశం మన దేశంలో లేదు. రికాలింగ్ పరిస్థితి కనపడట్లా. అందుకని ప్రతి ఓటరు అత్యంత విఘ్నతతో విచక్షణతో ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా తన ఓటును వినియోగించుకోవాలి. 5 సంవత్సరాలకి కావలసినటువంటి సరైనటువంటి న్యాయం చేయగలిగేది ఓటర్ మాత్రమే. అంటే దాదాపుగా 1826 రోజులు అంటే 43,000 గంటలు ఒక నాయకుణ్ణి భరించాల్సినటువంటి అవసరం ప్రతి ప్రజ మీద ఉంటుందనేది ఒక వాస్తవం. ఈ విషయాలన్నీ కూడా మనసులో బలంగా పదిలపరుచుకుంటూ ప్రతి ఓటర్ తన ఓటు హక్కును విఘ్నతతో వినియోగించుకున్న పరిస్థితి కనపడాలి. ఏమంటారు, ఈ విషయం మీ అందరికీ నచ్చే ఉంటుందండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అంబ్రూస్ తెలుగు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారాలు. తమన్నా జగలపూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కార్పొరేట్ ట్రైనర్.